హలో గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఏంటంటే బేసిక్ షేప్స్ ప్యాటర్న్తో ఎలా డ్రా చేయాలో అది నేను మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ విల్ గో విత్ ట్రయాంగిల్ సో మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను స్లాంటింగ్ లైన్స్ స్టాండింగ్ లైన్స్ స్లీపింగ్ లైన్స్ కర్వ్ లైన్స్ ఎలానో సో వాటితో మనం ఈజీగా ఎలా బేసిక్ షేప్స్ డ్రా చేయాలో నేను చెప్పబోతున్నాను ఓకే ఫస్ట్ విల్ గో విత్ ట్రయాంగిల్ సో ట్రయాంగిల్కి ఫస్ట్ వన్ స్లీపింగ్ లైన్ వన్ స్లీపింగ్ లైన్ తీసుకోండి అండ్ వన్ డా అప్సైడ్ పైన ఒక డాట్ పెట్టండి అండ్ ఆ డాట్ నుండి ఇలా స్లీపింగ్ లైన్స్కి జాయిన్ డ్రా జాయిన్ చేయండి ఓకే సో ఇప్పుడు మనకు ట్రయాంగిల్ అయిపోయింది వన్ స్లీపింగ్ లైన్ అండ్ వన్ డాట్ అప్ సైడ్ ఫ్రమ్ దాట్ జాయిన్ విత్ స్లీపింగ్ లైన్ ఓకే సో ఇదేంటి ట్రయాంగిల్ కిడ్స్ వాట్ ఈస్ దిస్ ట్రయాంగిల్ ట్రయాంగిల్ చాలా ఈజీగా ఉంది కదా కిడ్స్ నెక్స్ట్ విల్ గో విత్ రెక్టాంగిల్ రెక్టాంగిల్కి ఏం లేదు సేమ్ వన్ స్లీపింగ్ లైన్ ఓకే అండ్ వన్ మోర్ స్లీపింగ్ లైన్ అప్ సైడ్ మళ్ళీ ఒక డాట్ పెట్టేసుకోండి సో మీకు ఈజీగా అర్థమైపోతుంది సో స్లీపింగ్ లైన్ దెన్ టూ స్టాండింగ్ లైన్స్ తోటి ఈ స్లీపింగ్ లైన్స్ని డ్రా జాయిన్ చేసేయండి అంతే సో వాట్ ఈస్ దిస్ కిడ్స్ రెక్టాంగిల్ వాట్ ఈస్ దిస్ రెక్టాంగిల్ నెక్స్ట్ విల్ గో విత్ స్క్వేర్ కి కూడా సేమ్ సో స్క్వేర్ ఏంటి సేమ్ వన్ స్లీపింగ్ లైన్ అండ్ వన్ మోర్ స్లీపింగ్ లైన్ సో స్క్వేర్కి కొంచెం చిన్నగా పెట్టండి అంటే లైన్స్ స్లీపింగ్ లైన్స్ చిన్నగా డ్రా చేయండి ఓకే సో స్క్వేర్ ఫినిష్ వాట్ ఈస్ దిస్ కిడ్స్ స్క్వేర్ ఓకే దెన్ సర్కిల్ సర్కిల్ ఎలా టూ కర్వ్స్ తీసుకోండి టూ ఓపెన్ కర్వ్స్ ఫ్రంట్ ఓపెన్ కర్ అండ్ బ్యాక్ ఓపెన్ కర్వ్ టూ కర్వ్స్ తీసుకొని ఇలా జాయిన్ చేయండి చూడండి సర్కిల్ ఎంత ఈజీగా అయిపోయిందో ఓకే సర్కిల్ సో చాలా ఈజీగా ఉంది కదా కిడ్స్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ స్క్వయర్ సర్కిల్ ఇవి మెయిన్గా బేసిక్ షేప్స్ ఓకే సో ఇవి ఓన్లీ ప్యాటర్న్స్ తోటి చాలా ఈజీగా ఉంది మీకు ఇలా రాంగ్ డైరెక్షన్స్లో అలా వెళ్ళవు దెన్ మీకు నచ్చిన కలర్ క్రేయాన్స్ తోటి కలరింగ్ చేయండి సో నేను ట్రయాంగిల్కి బ్రౌన్ కలర్ క్రేయాన్ యూస్ చేస్తున్నాను సో మీకు కలర్ వేసేటప్పుడు అలా అటు ఇటు వెళ్లకుండా నేను ఒక టెక్నిక్ చెప్తాను ఓకే కిడ్స్ ఫస్ట్ ఇలా లైన్స్ పెట్టేసుకొని ఫస్ట్ ఇలా చూడండి ఓకే సో మీకు కలర్ అనేది బయటికి వెళ్ళదు ఓకే సో ఇలా కలరింగ్ వేసుకోండి ఇలా వేశారు కదా సో మీకు ఎక్కడ వైట్ పార్ట్ కనబడుతుందో అంటే వేయకుండా ఉంటుందో మళ్ళీ దాంతో మళ్ళీ నీట్గా వేసేయండి కలర్ వేసేయండి కలరు పెయింట్ చేయండి ఓకే దెన్ ట్రయాంగిల్ ఫినిష్ ట్రాంగిల్కి కూడా మనం కలర్ వేసేసాం కిడ్స్ ఓకే దెన్ నెక్స్ట్ విల్ గో ఫర్ రెక్టాంగిల్ రెక్టాంగిల్ ఐఎమ్ టేకింగ్ బ్లాక్ కలర్ క్రే ఆన్ ఓకే సో బ్లాక్ కలర్ దీనికి కూడా ఫస్ట్ లైన్స్ పెట్టేసేయండి ఇలా ఫస్ట్ లైన్స్ వేసేయండి ఇలా ఓకే సో మీరు ఇక్కడ ఏ ఆన్ ఇలా ఇలా పట్టండి ఓకే సో చూసారు కదా కిడ్స్ దెన్ రెక్టాంగిల్ రెక్టాంగిల్ కూడా కలర్ అయిపోయింది మీకు ఎక్కడైనా వైట్ పార్ట్ కనబడుతుందా నీట్గా క్రేయోన్తో పెయింట్ చేసేసేయండి ఓకే క్రేయో ఓకే దెన్ విల్ గో ఫర్ స్క్వేర్ స్క్వేర్ ఐఎమ్ టేకింగ్ పింక్ కలర్ ఓకే పింక్ కలర్ స్క్వేర్ సో స్క్వేర్ ఇలా పెయింట్ చేయండి సో స్క్వేర్కి ఇలా పెయింట్ చేయండి ఓకే సో స్క్వేర్కి నేను పింక్ కలర్ తీసుకున్నాను అయిపోయింది స్క్వేర్ నీట్గా వచ్చేసింది కదా నెక్స్ట్ సర్కిల్ సర్కిల్కి మళ్ళీ బ్రౌన్ కలరే తీసేసుకుంటున్నాను సో ఇలా చేసేయండి నైస్ నీట్లీ ఇలా రౌండ్గా ఇలా చేశాను మళ్ళీ మీకు ఎక్కడ వైట్ కలర్ కనబడుతుందో లాస్ట్కి ఇలా టోటల్గా చూసేసుకొని డ్రా చేయాలి ఓకే ఓకే సో వి లర్న్ వి లర్న్ ఓన్లీ ఫోర్ షేప్స్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ స్క్వేర్ సర్కిల్ విత్ బేసిక్ ప్యాటర్న్స్ ఓకే చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్ మీరు నేర్చుకుంటారు అనుకుంటున్నాను కిడ్స్ చాలా ఈజీగా ఉంది నెక్స్ట్ ప్యాటర్న్స్ మనం నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాము ओके एंड ई वीडियो कच्ची प्लीज लाइक शेयर सब्सक्राइब एंड थैंक यू सो मच फॉर सपोर्ट